ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమ్మలేకపోతున్నాను మేడం. ఎవ్వరూ చేయలేనంత తక్కువ మొత్తాన్ని మనం కోడ్ చేసాం మేడం. అలాంటిది మనకన్నా 10 రూపాయలు తక్కువకి కోడ్ చేయటం అసాధ్యం మేడం. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది మేడం. దేవకి ఏంటి దేవకి, షాక్ అయినట్టున్నావు? నేను ముందే చెప్పాను కదా, ఈ టెండర్ నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు అని. ఇప్పుడైనా నీకు అర్థమై ఉంటుందనుకుంటా, ఈ టెండర్ ఎవరిదో, గెలుపెవరిదో. ఇప్పుడు నువ్వు గెలిచావన్నది అది ముఖ్యం కాదు నాకు. నువ్విప్పుడు గెలిచి నా దగ్గర తప్పు చేసేవాళ్ళు ఉన్నారని అర్థమయ్యేలా చేశావు. థ్యాంక్స్. ఎనీవేస్, టెండర్ రావడంతో గెలిచినట్టు కాదు, కోట్ చేసిన దానిలో పూర్తి చేయాలి, అప్పుడు నిజమైన గెలుపు. కలుద్దాం. కలుద్దాం. మేడం. ఏంటి రాధా? మీరు ఏమి అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగాలి. అడుగు రాధా. మళ్ళీ అడుగుతున్నాను మేడం, మీరు ఏమి అనుకోనంటేనే అడుగుతాను. అడుగు రాధా. మళ్ళీ అడుగుతున్నానని ఏమి అనుకోకండి మేడం. ఇందాక మనతో మాట్లాడిన ఆమె ఎవరు మేడం? తను మాట్లాడిన తీరు చూస్తే మీకు తనకి పాస్ట్లో ఏదో పెద్ద డిస్టర్బెన్సే ఉన్నట్టు అనిపిస్తోంది. మీకు అభ్యంతరం లేకపోతే ఆవిడెవరో తెలుసుకోవచ్చా మేడం? దీనిలో అభ్యంతరం ఏముంటుందమ్మా? ఒకప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం. కొన్ని సంవత్సరాల క్రితం తను, తన భర్త, నేను, వాసుదేవ్ గారు కలిసి ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేసేవాళ్ళం. అప్పుడు మేమందరం ఒకే ఫ్యామిలీలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మరి అంత క్లోజ్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇంత అపోజిట్గా ఎలా అయ్యారు మేడం? మోసం. నేను దేన్నైనా భరించగలను కానీ మోసాన్ని భరించలేను రాధా. మేమందరం కలిసి ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాం. అందరం బాగా కష్టపడ్డాం, అలాగే ఇన్స్టిట్యూషన్కి కూడా మంచి పేరు వచ్చింది. కానీ భ్రమరాంబ, తన భర్త, చదువుకునే పిల్లల దగ్గర బలవంతంగా అందరి దగ్గర ఫీజులు వసూలు చేసేవారు, అలాగే ఇన్స్టిట్యూషన్లో లెక్కల విషయంలో ఎన్నో తప్పులు చేస్తూ దొరికిపోయారు. ఇక తన పైశాచికత్వంతో ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ వరకు వెళ్లారు. అదంతా ఏదో మాఫియా చేశారు, మాకు తెలియకుండానే ఇన్స్టిట్యూట్లో చాలా పనులు చేశారు. దెబ్బతీసి సంపాదించిన పేరు పోయేలా చేసి చివరికి మమ్మల్ని కూడా మోసం చేశారు. ఇక చూస్తూ ఊరుకోలేకపోయాం. ఇందాక నేను చెప్పిన ఆ రోజు రాణి వచ్చింది. తను చేసిన పాపాలకి పాపం పండింది. పరిస్థితి తెలిసాక నేను, వాసుదేవ్ గారిద్దరం భరించలేకపోయాం. వాళ్ళు చేసిన దానికి శిక్ష పడాలి అనే ఉద్దేశంతో పోలీసులకు అప్పగించాం. తనకి పడాల్సిన శిక్ష పడింది. తను డబ్బు విషయంలో తప్పు చేసుంటే స్నేహితురాలనుకుని వదిలేసేదాన్ని. కానీ
తల్లిలా భావించి నడుపుతున్న విద్యాలయంలో ఎంతో కష్టపడి చదువుతున్న పిల్లల భవిష్యత్తు పాడైపోయేలా చేయడం అది సహించలేకపోయాం. అప్పట్నుంచి ఆ భ్రమరాంబ మామీద ద్వేషం పెంచుకుని మాకు పోటీగా తను మరో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది. అప్పటినుంచి ఇప్పటి వరకు మాతో పోటీ పడుతూ ఆ కోపం పగ మా మీద అలాగే పెంచుకుంటూ వస్తోంది. తన భర్త చేసిన తప్పుని మాత్రం తను అర్థం చేసుకోలేకపోతోంది. అర్థమైంది మేడం, కానీ తనని చూస్తే చాలా ప్రమాదంగా అనిపిస్తున్నారు మేడం. మనం తన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో అనిపిస్తుంది. తన విషయంలో నువ్వేం భయపడకు రాధా. తనేంటో తనని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఈ ఒక్క గెలుపుతో నాకు నీ మీదున్న పగ తగ్గదు దేవకి. నువ్వు అన్ని విషయాల్లోనూ నా దగ్గర ఓడిపోవాలి. నీ వల్ల నేను అనుభవించిన క్షోభ నువ్వు అనుభవించాలి, అనుభవిస్తావు కూడా. పాతికేళ్ల క్రితమే నీకు నేను చెయ్యాల్సింది చేశాను. నువ్వు నా భర్తని నాకు దూరం చేసి నా మనసు మీద కొట్టావు. అదేవిధంగా నీ ప్రాణానికి ప్రాణమైన నీ కూతుర్ని నీకు దూరం చేసి నీ ప్రాణం మీద కొట్టాను. అతి త్వరలో నీ ప్రాణం కూడా తీసేస్తాను. ఇక్కడి నుండి మొదలు నేను నిన్ను ఇంతకింత బాధపడేలా చేస్తా. నీకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటూ నీకు నిద్ర లేకుండా చేస్తా. నా భర్తని నాకు దూరం చేసిన నీకు శాశ్వతంగా అన్నిటినీ దూరం చేస్తా. నీకు సంబంధించిన ఏది నీ దగ్గర ఉండనివ్వను. ఇప్పటికే నీ కూతురు నీ పక్కన లేదు, సగం చచ్చి బతుకుతున్నావు. ఇక మిగతా ప్రాణం కూడా నేనే తీసేస్తా. నీకు నరకం చూపించి నా చేతులతో నిన్ను చంపేస్తా. పీక నొక్కి అంతలాలోచిస్తున్నారు టెండర్ గురించేనా? దేవకి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను శేషు. ఇంకా టెండర్ గురించి అంటావా? నాకు ఎటువంటి ఆలోచన లేదు. వెళ్ళింది ఎవరు? దేవకి. మీ వదిన గురించి మనందరికీ తెలిసిందే కదా, తను ఎక్కడికి వెళ్ళినా విజయంతో తిరిగి వస్తుంది. అవునన్నయ్యా, వదిన గురించి వదిన పనితనం గురించి మనం కొత్తగా చెప్పుకోవాలా ఏంటి? ఇప్పుడు అసలు విషయం తెలుస్తేనే గుండె బద్దలైపోద్ది. అదిగో తమ్ముడు వచ్చేశారు. రాదేవకి కంగ్రాచులేషన్స్. దేవకి ఏంటి ఏమైందని అడగకుండా డైరెక్ట్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు అనుకుంటున్నావా? వెళ్ళింది ఎవరు? దేవకి వాసుదేవ్. సరే, ఎంతకి లాక్ అయింది టెండర్? ఏంటి దేవకి, నేనంత ఎగ్జైట్గా అడుగుతుంటే నువ్వు ఇలా మౌనంగా ఉన్నావు? ఏమైంది దేవకి?
ఈ టెండర్ మనకి రాలేదా? ఏమంటున్నావు రాధా, మనకి టెండర్ రాలేదా? అది ఎలా సాధ్యమవుతుంది రాధా? ఇట్స్ ఇంపాసిబుల్. రాధ చెప్తుంది నిజమేనా దేవకి? నిజంగానే మనకి టెండర్ రాలేదా? అవునండి, మనకి టెండర్ రాలేదు. రాలేదా? అలా ఎలా జరుగుతుంది దేవకి? మనం కోట్ చేసినంత తక్కువ మరెవరు కోట్ చేయలేరు కదా. పైగా నువ్వు డిసైడ్ చేసిన కోట్ కన్నా తక్కువ వేయడం అసాధ్యం దేవకి. మనం అన్ని వైపుల నుంచి ఆలోచించే వేశాం కదా, అలాంటిది మనకన్నా తక్కువ కోట్ చేసి దక్కించుకోవడం అంటే నమ్మలేకపోతున్నాను. అసలు ఈ టెండర్ ఎవరికి వెళ్ళింది దేవకి? భ్రమరాంబకి. భ్రమరాంబక? అవునండి, భ్రమరాంబకే. తనే ఈ టెండర్ గెలుచుకుంది. అది కేవలం 10 రూపాయల తేడాతో. 10 రూపాయల తేడాతో టెండర్ గెలిచిందా? నో, ఇట్స్ ఇంపాసిబుల్. మనకన్నా తక్కువ, అది కూడా 10 రూపాయలు తక్కువ. ఇది ఖచ్చితంగా చీట్. మన కోర్టు లీక్ అవ్వకపోతే ఇది జరిగే ఛాన్సే లేదు. అదే నాకు కూడా అనుమానంగా ఉందండి. అంత కరెక్ట్గా టెండర్ మనకన్నా కోట్ చేయగలిగిందంటే తనకి మన టెండర్ కోట్ తెలుసుంటే తప్ప ఇంత కరెక్ట్ మార్జిన్లో కోట్ చేయలేదు. సో మనలోనే ఎవరో ఒకరు ఆ భ్రమరాంబకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారని నా అనుమానం. నువ్వు చెప్పింది నిజమే దేవకి. అలా జరిగితేనే తప్ప ఈ టెండర్ మన చెయ్యి దాటి వెళ్లే అవకాశమే లేదు. కానీ ఎవరి పనిచేస్తుంటారు? మనకు ద్రోహం చేసే మనిషి మనలో ఎవరున్నారు? నేను అదే ఆలోచిస్తున్నానండి. నాకు టెండర్ పోయిందనే బాధ కూడా లేదు. మనలోనే ఉండి మనల్ని చీట్ చేస్తూ ఆ భ్రమరాంబకి పనిచేస్తున్న ఆ వ్యక్తి ఎవరనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా అతి త్వరలోనే ఆ వ్యక్తిని పట్టుకుంటాను. జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్తాను. అయినా దీనివల్ల మనకి మంచి జరిగిందండి. మనలో ఒక కల్ప్రెట్ ఉన్నాడని తెలిసిపోయింది కదా. ఈ తప్పు జరగటానికి నా పొరపాటు కూడా ఉంది సార్. నేనే కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాల్సింది. అలా చేసి ఉంటే మనకి కోర్ట్ వాల్యూస్ మారేవేమో. అదే కనుక జరుగుంటే ఇలా మనకి టెండర్ పోయిండేది కాదు సార్. నా నిర్లక్ష్యానికి సారీ సార్. అయ్యో ఏంటమ్మా, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు నీవో పర్ఫెక్ట్గా చేసావు. నాకు కూడా నువ్వు సబ్మిట్ చేసిన రిపోర్ట్ అంతా కరెక్ట్గా ఉందని స్టడీ చేసిన తర్వాతే నేను కూడా అప్రూవల్ చేశాను. కానీ మనకి తెలియకుండా అక్కడ ఏదో జరిగింది. అదేంటో కనిపెట్టే బాధ్యత నాది. నువ్వు ఈ టెండర్ విషయంలో అటువంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు. చూడమ్మా, ఇవన్నీ మాకు సాధారణమైన విషయాలే. బిజినెస్ అన్నాక ఇలాంటివి జరగడం కామన్. నువ్వు అవేమీ మనసులో పెట్టుకోకు. మేడం నాకు ఇచ్చిన వర్క్ నేను ఇంకొంచెం బాగా చేసి ఉంటే మళ్ళీ క్రాస్ వెరిఫై చేసి చిన్న చేంజ్ తీసుకున్నా బాగుండేది అని గిల్టీ ఫీలింగ్ నాకు చాలా ఉంది సార్. నువ్వు చూసిన మొదటి ప్రాజెక్ట్ ఇలా పోవడం వల్ల నీకలా అనిపిస్తుంది రాధా. దేవకి ఇలాంటివి అస్సలు పట్టించుకోదు. అలా పట్టించుకునేదే అయితే ఇంత ఎత్తుకు ఎదిగేవాళ్ళం కాదు కదా రాధా.
ఒకప్పుడు మేం చాలా సాదాసీదాగా బతికిన వాళ్ళం. అప్పట్నుంచి ఎంతో కష్టపడి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయి వరకు వచ్చాం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే స్టెబుల్గా ఉండడం వల్లే ఈరోజు ఇంత కీర్తి అనుభవిస్తున్నాం. అలాగే నువ్వు కూడా ఓటమికి కుంగిపోకుండా దాన్ని పాఠంగా తీసుకుని ఛాలెంజింగ్గా ముందుకు వెళ్ళి విజయం అందుకోవాలి. గెలుపోటములనేవి జీవితంలో సహజం రాదా. ఈ టెండర్ పోవటానికి మాత్రం ఖచ్చితంగా దీని వెనకాల ఎవరి హ్యాండ్ ఉంది సో? అదే నిజమైతే అన్నయ్య, మీరు వాడిని వదిలినా నేను వాడిని అస్సలు వదలన్నయ్య. వాడిని ఖచ్చితంగా పట్టుకొచ్చి మీ ముందు నిలబెడతాను. మీరేం కంగారు పడకండి. ఇక నుంచి కంగారు మాకు కాదు శిశు, వాడికి. నాకు వాడు ఎక్కడ దొరికిపోతాను అని వాడు కంగారు పడుతుంటాడు. అలా వాడు ఎంత జాగ్రత్త పడ్డా వెరీ సూన్ వాడెవడో నేను కనిపెడతాను. వాడికి ఆ భ్రమరాంబకి ఇద్దరికీ ఒకేసారి చెక్ పెట్టేస్తాను. తెలుసు కదా మోసాన్ని నేను ఎంత సీరియస్గా తీసుకుంటాను. చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను. మనస్సు చాలా తేలికగా అనిపిస్తోంది. ఆ దేవకి ఓటమితో వెనక్కి వెళుతుంటే రాశేషు, నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్ విలువెంతో నా ఆనందం చూస్తేనే నీకు అర్థమై ఉంటుంది. మేడం తీసుకో నా ఆనందానికి నేనిచ్చే బహుమతి. తీసుకో ఇంకా ఇస్తాను. నువ్వు నాకు ఇలాగే సపోర్ట్ చేసి నన్ను ఆనంద పెడితే నువ్వు ఊహించనంత డబ్బిస్తాను. ఆ దేవకికి సంబంధించి నువ్విచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు తన మీదున్న పగని తీర్చుకోవడానికి ఒక్కో అస్త్రంలా ఉపయోగపడుతుంది. మీరంతగా చెప్పాలా? అక్కడ చీమ చిటుక్కుమన్నా మీకు చేరవేయడానికి నేనున్నాను కదా మేడం. మీరు రిలాక్స్డ్గా ఉండండి. నేను పూర్తిగా రిలాక్స్డ్గా ఉండేది ఇప్పుడు కాదు శేషు. ఆ దేవకి మొత్తంగా పతనమైపోయి ఏ దిక్కు లేకుండా నా అవసరం కోసం నా దగ్గరకొచ్చి ప్రాధేయపడి నా పాదాలు దాని తలకి టచ్ అయిన రోజు అప్పుడు నేను నిజంగా రిలాక్స్ అవుతాను. ఆ రోజు తొందరలోనుంది మేడం. మీరనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఈ మధ్య మా వదిన దగ్గరికి రాధా మనోహర్లని ఇద్దరు చేరారు. వాళ్ళొచ్చిన కొద్ది కాలంలోనే మా వదిన అన్నయ్యలకి చాలా దగ్గరైపోయారు. ఆ రాధైతే మరీను తనని నమ్మినట్టుగా ఈ మధ్య నన్ను కూడా నమ్మరు అన్నట్టు ఉంది పరిస్థితి. ఆ రాధని టెండర్ దగ్గర చూశాను శేషు. అయినా అనకుండానే ఒక ఆట ఆడించాలి అని డిసైడ్ అయినప్పుడు ఈ వానపాములొక్క లెక్క నలిపేస్తాను. నిజమే మేడం, కానీ
ఆ రాధని అంత తక్కువ అంచనా వేయకూడదు. మొన్న మీరు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఫెయిల్ అవ్వడానికి ఆ రాధ కూడా ఒక కారణం. ఎప్పుడు ఏదో ఒక ఫైల్ పట్టుకుని మా అన్నయ్య వదిలిన ముందు తిరుగుతూనే ఉంటుంది. ప్రాబ్లమ్స్ అన్ని బియ్యంలో రాళ్ళేరినట్టు ఏరేసి మా అన్నయ్య వదిలిన ముందు పెట్టేస్తుంది ఏదో ఒక రకంగా. ఆట ఇప్పుడే మొదలైంది కదా శేషు, చూస్తూ ఉండు. దాన్ని నేను ఏదో ఒక రోజు ఏరేస్తాను. ఇంకా దేవకీనే కాదు, ఆ దేవకీతో ఉన్న ప్రతి ఒక్కరి అంతు నేను చూస్తాను. దానికి నీలాంటి వాళ్ళ అవసరం నాకు చాలా ఉంది. మీరు నన్ను డబ్బుతో చూసుకోండి, నేను మీ పగను తీర్చే ఆనందాన్ని చూసుకుంటాను. ఇలా మనం ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ అవతల వాళ్ళని తొక్కుకుంటూ ఎదుగుదాం. ఒక రకంగా నేను మీ నమ్మిన బంట్ అనుకోండి, మీరు ఆనందంగా ఉండండి. డబ్బుతో నన్ను ఆనందపరచండి చాలు, వెళ్ళొస్తాను. దేవకి, నమ్మకమే నాకు బంటుని అంటుంది. ఇక నుండి చూడు దేవకి, నీ నమ్మకం మీద కొడతా. ఈసారి కొట్టే దెబ్బకి నీ ఊపిరి కూడా ఆగిపోతుంది. అమ్మా రాధ, ఆ దేవుడు నీపై మళ్ళీ జాలి చూపించాడమ్మా. వాళ్ళ డీటెయిల్స్ తెలిసాయి. మీ అమ్మాయి గాయత్రి గారి డీటెయిల్స్ కొన్ని తెలిసాయి మేడం. ఎవరికో దొరికితే వాళ్ళు కొన్నాళ్ళు పెంచుకున్నారంట మేడం.